హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా గుబాలించే గుల్కంద్ యొక్క ఉపయోగాలు మరియు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని నేను మీకు సింపుల్గా చెప్తాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది పతంజలి వారిది గుల్కందు సో నార్మల్గా ఏంటంటే ఇది పాన్ షాపుల్లో కనిపిస్తూ ఉంటుంది స్వీట్ పాన్ అంటే దీన్ని ఇలా తీసి పాన్లో వేసి ఇస్తారు అదే గుల్కంద్ ఓకేనా అర్థమైంది అనుకుంటాను అందరికీ కూడా సో ఏదైతే పాన్లో స్వీట్ పాన్లో వేస్తారో వేసేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్నే గుల్కంద్ అంటారు అది ఇదే గుల్కంద్ చూడండి ఇది తీయగా ఉంటుంది ఇక దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూసినట్లయితే మీరు రోజా పువ్వుల యొక్క రెక్కలను సేకరించి ఒక జార్ని తీసుకొని అందులో కాస్త అంటే ఒక పిడికెడు రోజా పూల రెక్కలను వేస్తే ఒక పిడికెడు వరకు చక్కెరను వేసి ఎండలో నిల్వ ఉంచాల్సి ఉంటుంది ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒక పిడికెడు ఈ రోజా పూలను వేసి మళ్ళీ ఒక పిడికెడు వరకు చక్కెరను వేసి ఇలా ఒక నెల రోజుల వరకు దీన్ని మీరు తయారు చేసుకోవడానికి టైం అనేది పడుతుంది అలా ఒక నెల రోజుల వరకు దీన్ని ఇలాగే ఎండలో అంటే వారంలో రెండు మూడు సార్లు పూలు కొత్త పూలు వేస్తూ మళ్ళీ కొత్త చక్కెరను వేస్తూ ఇలా ఒక నెల రోజుల పాటు ఉంచారంటే ఈ విధంగా తయారవుతుంది ఇదే గుల్కంది దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ యూస్ఫుల్ ఇన్ దాహ అంటే ఎవరికైతే అధిక దాహం అనే సమస్య ఉంటుందో వారికి అద్భుతంగా పనిచేస్తుంది మరి పిత్తదోశ అంటే ఎవరికైతే వాతాపిత్త శ్లేష్మ అనే సమస్యల్లో ఏదైతే పిత్త అనేది ఉంటుందో అంటే శరీర వేడి తత్వం అనేది ఎవరికైతే ఉంటుందో వారికి వేడి తత్వాన్ని తీసేయడానికి మరియు జలనైన్ కాబ్జు అంటే ఎవరికైతే మలబద్ధక సమస్య ఉంటుందో వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది అయితే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఈ గుల్కందని సింపుల్గా నేను ఏదైతే మెథడ్ చూపించానో ఆ మెథడ్లో తయారు చేసి తక్కువ రేటుకి సేల్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు వీటిలో కుంకుమ పువ్వును అంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసి కొత్తగా తయారు ఉన్నాయి వాటి యొక్క రేటు అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అవి పనిచేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది సో మీరు ఇలా సింపుల్గా తయారు చేసుకున్న గుల్కంద్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది లేదు మీరు ఇలా కొనుక్కొచ్చుకున్నా కూడా అద్భుతంగానే పనిచేస్తుంది పతంజలి వారిది చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది మీకు సో దీన్ని ఎవరైతే మలబద్ధకము శరీర వేడిమి మరియు అతి దాహం వంటి సమస్యలు ఎవరికైతే ఉంటే వారు దీన్ని రెగ్యులర్గా రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఒక పది నుండి ఇరవై గ్రాముల మోతాదు దీన్ని తినేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగుతూ ఉండండి ఇలా మీరు రోజు చేశారంటే అతి కొద్ది రోజుల్లోనే మీకు చెప్పినటువంటి సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్